హై ఫ్రెండ్స్, సోనీ లివ్లో మన్వత్ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో లగాన్ స్వదేశ్ సినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్ర పోషించాడు. సాయి తమన్కర్, సోనాలి కులకర్ణి మిగతా పాత్రలు పోషించారు. ఇది 1970 జరిగే మర్డర్ మిస్టరీ కథ. మన్వత్ అనే ఊర్లో అమ్మాయిలు, స్త్రీలు, ఆడపిల్లలు కనపడకుండా పోతూ ఉంటారు. కనపడకుండా పోయిన వాళ్ళు శవాలయ కనిపిస్తూ ఉంటారు. వాళ్ల మర్మావయాలు కోయబడి శవాలు మిగులుతూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని కనుక్కోవడం కోసం బొంబాయి నుంచి స్పెషల్ గా ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడున్న పోలీస్ టీమ్ ని కలిపి చాలా సాఫ్ట్ గా ఎవరిని కొట్టకుండా చక్కగా కేసుని ఎలా డీల్ చేశాడు, బొంబాయి నుంచి వచ్చిన రమాకాంత్ కులకర్ణి ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు, ఆ ఊర్లో ఈ హత్యలు చేస్తున్నది ఎవరు, ఆ ఊరి పెద్ద మనుషుల అసలు ఎందుకు చేస్తున్నారు అన్నది మిగిలిన కదా. ఈ సిరీస్ నిజ సంఘటనల ఆధారంగా తీసిన సిరీస్. కొంచెం స్లోగా సాగిన మర్డర్ మిస్టరీ మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ దర్శకుడు చివరి వరకు కూర్చోబెడతాడు. స్పెషల్ ఏంటి అంటే దీనిలో యాక్షన్ సన్నివేశాలు ఉండవు, చాలా కూల్ గా ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటది. సోనాలి కులకర్ణి, సాయి తమన్కర్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సోనాలి కులకర్ణి పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. అలాగే ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. హత్యలు చేసే విధానం, అసలు వాళ్ళు ఎందుకు చేశారు, 15 రూపాయలకి ఒక మందు బాటిల్ కోసం మర్డర్లు ఎందుకు చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా చూపించాడు. ఇది నిజంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ కనుక రియల్ గా చూపిస్తాడు దర్శకుడు. డైరెక్టర్ ఆశీష్ బెండే, రైటర్ గిరీష్ జోషి చాలా కష్టపడ్డారని ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ కాలం లుక్ ని, ఆ కాలంలో మరాఠీ ప్రజల జీవన సరళిని తెర మీద బాగా ఆవిష్కరించారు. నిజంగా ఈ కేసును డీల్ చేసిన రమాకాంత్ కులకర్ణి ఆయన 2004 రాసిన ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాండ్ ఆఫ్ క్రైమ్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీశారు. అశుతోష్ గోవారికర్ నటన ఆకట్టుకుంటుంది. అలాగే అతని మేకప్ మాత్రం కొంచెం బాగోలేదని చెప్పొచ్చు. అతనికి హెయిర్ అంటించినట్లు తెలిసిపోతూ ఉంటుంది. సాయి తమన్కర్, సోనాలి కులకర్ణికి స్పెషల్ గా మెడ మీద పచ్చబొట్లు అవి వేసి వెరైటీగా చేశారు మేకప్. సోనాలి కులకర్ణి భర్త పాత్ర పోషించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. సోనాలి కులకర్ణి దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ అత్తగారికి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది, యాక్షన్ సన్నివేశాలు ఉండవు, బీభత్సంగా బ్లడ్ ని మరిగించేసే భయంకరమైన సన్నివేశాలు ఉండవు. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా ఈ సిరీస్ ని తీశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. తెలుగులో ఈ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?